గతంలో ఏదైనా ఒక మాట మాట్లాడినప్పుడు అది ఆ మాట మీద నిలబడగలమా లేదా అనేది ముందొకసారి ఆలోచించి రాజకీయ నాయకులు మాట్లాడుతూ ఉండాలి. ఎందుకంటే ఎవ్రీథింగ్ రికార్డెడ్ కాబట్టి అది ఎవరైనా సరే, జగన్మోహన్ రెడ్డి గారైనా, చంద్రబాబు అయినా, పవన్ కళ్యాణ్ అయినా, ఇంకొకరు ఎవరైనా సరే, కాకపోతే పార్టీ నాయకులు ఒక హామీలు ఇచ్చినప్పుడు ఇది మళ్ళీ ఎవరు గుర్తుపెట్టుకుంటారులే, దీన్ని మనల్ని ఎవరు ప్రశ్నిస్తారులే అనుకుంటే ఇప్పుడున్న సోషల్ మీడియా మామూలుగా లేదు కదా, ఓకదంపుడు మొదలెడుతుంది అనమాట. తర్వాత అయితే ఇప్పుడు అందులోకి అధికార పార్టీని ఎవరైనా టార్గెట్ చేశారు అంటే వాళ్ళ లోపాలు, వాళ్ళ గతంలో అన్న మాటలు ఇవన్నీ వెలికి తీయడం బాగా వెంటనే చాలా వేగంగా జరిగిపోద్ది, విత్ ఇన్ సెకండ్స్లో. ఇప్పుడంతా గూగుల్ తల్లి సెర్చ్ చేసేస్తే అన్నీ వచ్చేస్తే అప్పుడు ఏం మాట్లాడారు ఏంటి అనేది. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ వైసీపీ నేతలు ముందుకు వెళ్తున్నారు కాబట్టి అదే టైంలో జనసేన కూడా పూర్తిగా వైసీపీని జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకుంటూ ముందుకు వెళ్తుంది కాబట్టి ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ గారు ఒకప్పుడు ఏం మాటలు మాట్లాడారు అనే దాని మీద ఎప్పటికప్పుడు వివరాలని ప్రజల ముందుంచి ఒక అంటే దాన్ని బ్లేమ్ చేయడం అనాలో ఇంకేమనాలో లేదంటే వాళ్ళు ఏంటనేది నిరూపించే ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతోనో వైసీపీ ఒక రకంగా అప్పుడు పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలను బయట పెట్టడం. ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడైతే లక్ష్మీనారాయణ గారు రాజీనామా చేసి పార్టీ నుంచి బయటకు వచ్చేసారో ఆయన లేఖ అధికారికంగా రాసిన లేఖలో ఆయన మాట్లాడింది ఏంటి అంటే ఆయన మళ్ళీ సినిమాల్లోకి వెళ్తానండో నచ్చలేదు, పూర్తిగా ప్రజాసేవకే తన జీవితం అంకితం అని చెప్పి. ఓకే, అది ఆయన వ్యక్తిగత ఇష్టం. ఒకవేళ అదే కారణం నిజమైతే కనుక ఆయనకు నచ్చలేదు బయటకు వచ్చేసారు అయిపోయింది. కాకపోతే ఇప్పుడు దాన్నే ఆధారంగా అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు అనే దాని మీద కూడా ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. ఎందుకంటే అప్పుడు గతంలో ఆయన మాట్లాడిన మాటలను ఇప్పుడు తాజాగా కొడాలి నాని గారు సెటైర్ లేశారు మంత్రి. ఒకవేళ జగన్ గారి పరిపాలన బాగుంటే గనక, జగన్ గారు బాగా పరిపాలిస్తే గనక తాను వెళ్ళి సినిమాలు చేసుకుంటానని అప్పట్లో పవన్ కళ్యాణ్ అన్నారు. ఇప్పుడు ఈయన సినిమాలు చేసుకుంటున్నారు అంటే ఇండైరెక్ట్గా జగన్ గారి పాలన అద్భుతంగా ఉందని ఆయన ఒప్పుకున్నట్టే కదా. ఇది కొడాలి నాని గారు చేసిన వ్యాఖ్యలు అనమాట. వాస్తవానికి అది నిజమైతే ఇది నిజమని అనుకోవాలి, ఎందుకంటే నానిగారు చేసిన వ్యాఖ్యలు కూడా కరెక్ట్గానే ఉన్నాయని అనుకోవాలి. ఒకవేళ ఆయన చెప్పింది కరెక్ట్ అయితే, ఎందుకంటే ఇప్పుడు ఈయన సినిమా వెళ్ళి సినిమాలు చేసుకుంటున్నారు అంటే దాని అర్థం ఏంటి, నానిగారు చెప్పినట్టు జగన్ గారి పాలన అద్భుతంగా ఉందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఒప్పేసుకున్నట్టే. సో ఇప్పుడు ఆయన సినిమాలు చేసుకుంటున్నారు కాబట్టి నష్టమే లేదు, తప్పే ఉంది, అది నచ్చక లక్ష్మీనారాయణ గారు బయటకు వెళ్ళిపోయారు. అంటే ఇండైరెక్ట్గా ఇప్పుడు ఆయన సినిమాలు చేసుకోవడం అనేది తప్పు కాదు, కాకపోతే ఆయన జగన్ గారి పరిపాలన అద్భుతంగా ఉంది అని ఒప్పుకున్నారు చూసారా, అది నచ్చట్లేదా అనేది ఇప్పుడు మరొక కోణంలో తెర మీదకి వచ్చిన అంశం. ఇదే టైంలో పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేసుకోవడానికి సిద్ధమయ్యారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగుంది అని, ఎందుకంటే ఒకప్పుడు ఆయన అదే మాట అన్నారు కాబట్టి దాన్నే ఇప్పుడు కొడాలి నాని గారు తెర మీద తీసుకొచ్చారు ఆ వ్యాఖ్యని. ఎందుకంటే ఇప్పుడు బీజేపీతో చట్టాపట్టాలు వేసుకుని తిరిగే నేతలు వాళ్ళ మీద విమర్శిస్తున్నారు, వాస్తవానికి బడ్జెట్లో రాష్ట్రానికి నిధులు కేటాయించకపోవడంపై కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించట్లేదు పవన్, ఒకప్పుడు ప్రత్యేక హోదా గురించి ఏం మాట్లాడారు, ప్యాకేజీని పాచిపోయిన లడ్డూలు అని చెప్పి అప్పుడు ఆయన విమర్శించడం, ఇవన్నీ ఇప్పుడు ఎందుకు మర్చిపోయారు అనేది ఇప్పుడు జనసేనని జనసేనాధిపతిని టార్గెట్ చేసి ఇప్పుడు కొడాలి నాని గారు చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, పరిపాలన బాగుంటే నేను సినిమాల్లోకి వెళ్ళిపోతాను అని, అంటే ఇప్పుడు ఆయన సినిమాల్లోకి వెళ్ళిపోతున్నారు కాబట్టి పరిపాలన అద్భుతంగా ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒప్పేసుకున్నట్టేనా, ఒకసారి దాని మీద మరి ఆయన క్లారిటీ ఏమిస్తారనేది చూడాలి. మొత్తం మీద ఇప్పుడు ఇవే ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తున్నాయి.